త్రికోణాసనం. ఈ ఆసనాన్ని ఈ పేరుతో ఎందుకు పిలుస్తారంటే దీనిని వేసినప్పుడు మన శరీర భాగాలు అంటే చేతులు, కాళ్ళు, వెన్నెముకలతో ఒక త్రికోణాకారం ఏర్పడుతుంది. ఈ ఆసనం వేసేందుకై దయచేసి నిటారుగా నిలబడండి. మీ కాళ్ళను ఒకదానికొకటి ఎడంగా మీకు సౌకర్యంగా ఉండేంత దూరంలో ఉంచండి. మీ చేతులను మీ రెండు భుజాల వరుసలో ఉండేటట్లు నెమ్మదిగా పైకి ఎత్తండి. దయచేసి మీ చేతులు రెండు ఖచ్చితంగా తిన్నగా మరియు సమతలంగా ఉండేటట్లుగా ఒకదానిపైన లేదా కింద మరొకటి లేదా ఒకదాని ముందు లేదా వెనుక మరొకటి ఉండకుండా ఉండేటట్లు చూడండి. మీ ఎడమ పాదాన్ని తిన్నగా ఉంచుతూ మీ కుడి పాదాన్ని 90 డిగ్రీల కోణంలో పక్కకు తిప్పండి. దీర్ఘంగా లోతుగా శ్వాస తీసుకోండి. ఇప్పుడు శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ శరీరాన్ని తుంటి నుండి కుడివైపుకు వంచండి. మీ కుడికాలి చీలమండను మీ కుడి చేతితో తాకడానికి ప్రయత్నించండి. మీ చేతిని ఆకాశం వైపుకు పైకి ఎత్తండి. మీలో కొందరికి మీ చీలమండను తాకడం కష్టం అనిపించే అవకాశం ఉంది. అలాంటి సందర్భంలో మీకు వీలైనంత మేరకు మీ చేతిని సాగదీయండి. ఈ భంగిమలో విశ్రాంతిగా కొంత సమయం పాటు ఉండండి. ఊపిరిని సాధారణంగా లోపలికి పీల్చండి, బయటకు వదలండి. మీ శరీరం మొత్తం విశ్రాంతి పొందుతున్నట్లుగా అనుభూతి పొందండి. నెమ్మదిగా శ్వాస పీలుస్తూ తిరిగి మీరు నిటారుగా ఉండే భంగిమకు రండి. మీ కుడి పాదాన్ని తిన్నగా చేయండి. తరువాత మీ ఎడమ పాదాన్ని బయటవైపుకు త్రిప్పండి. ఇదే ఆసనాన్ని మీ ఎడమ వైపు నుండి మళ్ళీ చేయండి. ఈ ఆసనం చాలా సరళమైనది మరియు ఉపయోగకరమైనది. ఇది తుంటిలోని కండరాలను తిన్నగా ఉంచుతుంది, చదునైన పాదం ఏర్పడకుండా నిరోధిస్తుంది. ఇది మీ తొడలను, భుజాలను, ఛాతిని, వెన్నుపామును దృఢంగా మరియు అనువుగా వంగే విధంగా తయారు చేస్తుంది. కానీ మీ మెడకు లేదా వెన్నుకు గనక గాయమైనట్లయితే లేదా మీరు గనక జారిన డిస్క్ లేదా తుంటి నొప్పితో బాధపడుతున్నట్లయితే ఈ ఆసనాన్ని వేయకండి. మీరు శ్వాసను దీర్ఘంగా లోతుగా తీసుకుంటూ వదులుతూ ఉన్నట్లయితే అది మీరు మానసికంగా ప్రశాంతంగా, విశ్రాంతిగా, ఆందోళన రహితంగా ఉండేందుకు సహాయపడుతుంది.